హాయ్ ఫ్రెండ్స్, డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూల్ నేవల్ డాక్యార్డ్ ముంబై నుంచి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, మనం సాధారణంగా డిజిగ్నేటెడ్ ట్రేడ్స్ అప్రెంటిషిప్ నోటిఫికేషన్ చూస్తూ ఉంటాం అనమాట. మనం ఇప్పటివరకు అప్లై చేసి ప్రతి నోటిఫికేషన్ డిజిగ్నేటెడ్, కానీ ఇప్పుడు వచ్చింది నాన్ డిజిగ్నేటెడ్ అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, డిజిగ్నేటెడ్కి నాన్ డిజిగ్నేటెడ్ తేడా ఏంటంటే, డిజిగ్నేటెడ్కి అప్రెంటిషిప్ పంగా ఇస్తారు, తర్వాత కంపెనీ నుంచి పంపించేయడం జరుగుతుంది. ఈ నాన్ డిజిగ్నేటెడ్ ఏంటంటే తప్పకుండా జాబ్ ష్యూరిటీ ఉంటుందన్నమాట, కాకపోతే ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఉద్యోగానికి పిలిచే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇటువంటి నోటిఫికేషన్ చాలా తక్కువ ఉంటాయన్నమాట. చూడండి, ఇది నాన్ డిజిగ్నేటెడ్, ఇది అబ్బాయిలకి అమ్మాయిలకి ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి చూడండి, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే పెట్టుకున్నాం. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బిల్ సింబల్ క్లిక్ చేసినట్లయితే మన అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, అప్రెంటిషిప్ ట్రైనింగ్లో వచ్చిన ట్రైనింగ్ ట్రేడ్ అనమాట ఇది, అలాగే ఎలిజిబిలిటీ ఐటీఐ ట్రేడ్, ఇది అప్రెంటిషిప్లో పిలుస్తారు, ఇది ఐటీఐ ట్రేడ్స్ అనమాట. చూడండి, జీటీ ఫిట్టర్కి డీజిల్ మెకానిక్ అనమాట. ఇది కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్ రిజర్వ్ టోటల్ వేకెన్సీ అనమాట. చూడండి, డీజిల్ మెకానిక్ అన్ రిజర్వ్లో ఒకటే ఉంది, టోటల్లో ఒక వేకెన్సీ అనమాట. అలాగే కంప్యూటర్ ఫిట్టర్కి ఎవరెవరు ఐటీఐ ట్రేడ్స్ ఎలిజిబుల్ అంటే, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ మెకానికల్, మెకానిక్ రేడియో అండ్ టీవీ, మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ వాళ్ళకి కేవలం ఈ అన్ని ట్రేడ్లకి కలిపి రెండు వేకెన్సీ ఉన్నాయి, రెండు అన్ రిజర్వ్లోనే ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే బూట్ మేకర్ చూస్తున్నట్లయితే రెండు అన్ రిజర్వ్లో ఉన్నాయి, ఇది రెండు వేకెన్సీలకి అందరూ ఎలిజిబుల్. అలాగే వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ ఫిట్టర్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు బూట్ మేకర్కి ఎలిజిబుల్ అనమాట. అలాగే వెఫన్ ఫిట్టర్కి మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ అంటే ఎంఎంటీఎం ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకనమాట. ఎస్సీకి రెండు, ఎస్టీకి రెండు, అన్ రిజర్వ్డ్కి ఐదు, సారీ ఓబీసీకి ఐదు, అన్ రిజర్వ్డ్కి 16, టోటల్గా 25 వేకెన్సీస్ ఎంఎంటీ వాళ్ళకు ఉన్నాయి. అలాగే ఐసి ఫిట్టర్ క్రేన్ అనమాట, దీనికి మెకానిక్ మోటార్ వెహికల్ ఎస్సీ 4, ఎస్టీ 3, ఓబీసీ 7, అన్ రిజర్వ్డ్ 23, టోటల్గా 37, 37 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అలాగే సివిల్ వర్క్స్కి బిల్డింగ్ మెయింటెనెన్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి టోటల్గా 18 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే షిప్ ఫిట్టర్కి ప్లంబర్ వాళ్ళు ఎలిజిబుల్, ప్లంబర్కి టోటల్గా 12 వేకెన్సీ ఉన్నాయి. అలాగే గైరో ఫిట్టర్కి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ వాళ్ళు ఎలిజిబుల్, దీనికి టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మెషినరీ కంట్రోల్ ఫిట్టర్, దీనికి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట, దీనికి 6 వేకెన్సీ ఉన్నాయన్నమాట. అలాగే సోనార్ ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మెకానిక్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ వాళ్ళు ఎలిజిబుల్, దీనికి 6 వేకెన్సీ ఉన్నాయి. అలాగే బ్లాక్ స్మిత్ రీఫ్యాక్టరీ టెక్నీషియన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, దీనికి 3 వేకెన్సీలు ఉన్నాయి. టోటల్గా మనకి 118 నోటిఫికేషన్లకు అనేది వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది మనకి క్యాస్టులు అనేవి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనేవి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి వేకెన్సీ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అలాగే క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనకి 10th క్లాస్ 50% తప్పకుండా ఉండాలి. ఐటీఐలో ఎన్సీవిటీ ట్రేడ్ అంటే నేషనల్ కౌన్సిలర్ వొకేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా 65% కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే 1 ఏప్రిల్ 1997 నుంచి 31 మార్చ్ 2014 వరకు ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ 2004 తర్వాత కనుక మీరు పుట్టినట్లయితే ఓన్లీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే 5 ఇయర్స్ ఉంది. అండ్ ఎవరైతే డిఫెన్స్ సివిలియన్స్ ఎంప్లాయీస్ ఉన్నారో, డిఫెన్స్ ఎంప్లాయీస్ అండ్ నేవల్ సివిలియన్ ఎంప్లాయీస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, అలాగే మినిమం ఫిజికల్ స్టాండర్డ్స్ ప్రతి నోటిఫికేషన్ లాగే ఉంటుంది. ప్రీవియస్ ట్రైనింగ్ క్యాండిడేట్స్ యూ హ్యావ్ ఆల్రెడీ అండర్గోన్ ఆర్ కరెంట్లీ అండర్గోన్ అప్రెంటిషిప్ యువర్ నాట్ ఎలిజిబుల్, ఎవరైతే అప్రెంటిషిప్ చేస్తూ ఉన్నారో లేకపోతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ ఈ నోటిఫికేషన్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది స్టైఫండ్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఇయర్లో స్టైఫండ్ 70% మినిమం వేజ్ ఆఫ్ సెమీ స్కిల్డ్ వర్కర్ నోటిఫైడ్ ఉంది మహారాష్ట్ర స్టేట్. మహారాష్ట్ర స్టేట్లో సెమీ స్కిల్డ్ వర్కర్స్కి ఎంత అయితే బేసిక్ ఉంటుందో దాంట్లో 70% అనేది ఫస్ట్ ఇయర్ అప్రెంటిషిప్ వాళ్ళకి ఇస్తారు, 80% అనేది సెకండ్ ఇయర్ అప్రెంటిషిప్ వాళ్ళకి ఇస్తారనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, స్కీమ్ ఆఫ్ సెలక్షన్స్ ఏ విధంగా ఉంటుందంటే, చూడండి పార్ట్ ఏ పార్ట్ బి. పార్ట్ ఏ ఎలా ఉంటుందంటే 2 అవర్స్ ఉంటుంది, 2 అవర్స్కి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట, క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. అలాగే క్వశ్చన్స్ ఉండి జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్ అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుందన్నమాట. తర్వాత పార్ట్ బీకి వచ్చేసరికి క్వశ్చన్స్ ఆన్ ది గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్ ట్రేడ్స్, మీది ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ మీద గ్రూప్స్ ఉంటుందన్నమాట, గ్రూప్ డిస్కషన్ ఉండొచ్చు.
సో ఫ్రెండ్స్ చూడండి, అలాగే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్గా ఇంగ్లీష్లో ఉంటుంది, అలాగే హిందీలో కూడా మీకు పేపర్ దొరుకుతుంది అనమాట. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కేవలం ఇది ముంబైలో మాత్రమే ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది మీకు ఏ విధంగా అంటే మీరు ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలన్నా ఏదైనా చేయాలంటే తప్పకుండా భారతీ సేవ www.భారతీసేవలోకి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇదే అనమాట వెబ్సైట్, నేను ఆన్లైన్ అప్లై అని చెప్పి డిస్క్రిప్షన్లో కింద కూడా ఇస్తాను భారతీ సేవ అని. మీరు భారతీ సేవ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. క్లిక్ హియర్ టు అప్రెంటిషిప్ ట్రైనింగ్ అని ఉంది, ఇది పాతదనమాట. సో ఫ్రెండ్స్ ఒకవేళ అప్డేట్ చేస్తే దీన్ని అప్డేట్ చేయొచ్చు. మనం ఎలా క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, దీనికి మనం ఏ విధంగా అంటే రిటర్న్ ఎగ్జామ్ ఎప్పుడు ఉందంటే నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ 2018లోనే ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్. అలాగే సెలెక్టర్ లిస్ట్ కూడా ఇంటర్వ్యూకి స్కిల్ టెస్ట్కి డిసెంబర్ 2018లో కానీ జనవరి 2019లో కానీ మనల్ని పిలడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, బోర్డింగ్ లోడింగ్ కానీ ఇంకా ఎటువంటి సంబంధించిందని సరే మనమే పెట్టుకోవాలి, వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. కమిట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఏప్రిల్ 2019 నుంచి అనేది మనకి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇది ఎంప్లాయ్మెంట్లో రీసెంట్గా వచ్చిందనమాట, ఈ వీక్ వచ్చిన ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఉంది ఇది. ఇది ఇంకో 2-3 డేస్లో మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి వీలుగా ఉంటుంది. ఓన్లీ 21 డేస్ ఎలిజిబుల్ ఉంటుంది. 21 డేస్ అంటే మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ 10 టు 11 వరకు ఉండొచ్చు 21 డేస్ అంటే. సో ఫ్రెండ్స్ ఉండి, మీరు ఏవైతే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు A4 సైజ్ పేపర్లు అంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్ అవనివ్వండి, ఐటీఐ సర్టిఫికేట్ అవనివ్వండి, అలాగే ఫొటోస్ కానివ్వండి, సిగ్నేచర్ కానివ్వండి, ఏదైతే అప్లోడ్ చేస్తారో అవి చాలా క్లియర్గా పర్టికులర్గా ఉండాలి. వాళ్ళు స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ చదువుకునేటంత నీట్గా ఉండాలి, అలా అయితేనే వాళ్ళు ఎలిజిబుల్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్ ఉండి, అంతే గనక మీరు ఏమైనా ఫార్మేట్ తగ్గించి కొంచెం నీట్గా లేకుండా గనక మీరు కనుక అప్లై చేస్తే మాత్రం మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే చూడండి, ఆఫర్ ఆఫ్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చూడండి, షల్ ఇట్ బి ఆబ్లిగేటరీ ఫర్ ది అప్రెంటిషిప్ టు యాక్సెప్ట్ ఎనీ ఎంప్లాయ్మెంట్. మనం ఎటువంటి ఉద్యోగం ఇచ్చినా సరే మనం యాక్సెప్ట్ చేయాలి, అది ఒక పాయింట్ మెయిన్. చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది ట్రేడ్స్మెన్ స్కిల్డ్ ఇన్క్లూడింగ్ 90% సెలెక్షన్స్ ఆఫ్ నేవల్ డాకెడ్ అప్రెంటిషిప్ నాన్ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్. నాన్ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్కి వాళ్ళు ఎప్పుడైతే సెమీ స్కిల్ ట్రేడ్స్ స్కిల్డ్ ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో ట్రేడ్స్మెన్ స్కిల్డ్కి, ఎవరైతే డాకెడ్లో అప్రెంటిషిప్ నాన్ డిజిగ్నేటెడ్ చేశారో వాళ్ళకి 90% అనేది అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపు మీరు కనుక అప్రెంటిషిప్ కంప్లీట్ చేస్తే వాళ్ళు కనుక నోటిఫికేషన్ ఇస్తే 90% అన్నారు కాబట్టి తప్పకుండా మీరు సెలెక్ట్ అయి తీరుతారనమాట. సో ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని ఎవరు కూడా దయచేసి వదులుకోవద్దు, తప్పకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేయండి, చాలా మంచి అవకాశం. సో ఫ్రెండ్స్ చూడండి, అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా 1-10 సార్లు చాలా క్లియర్గా అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు కనుక ఇప్పటివరకు మన ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.